అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను వైసీపీ ప్రభుత్వం ఆదుకోవాలని జనసేనాని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పంట నష్టపోయిన రైతులను జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శించారు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు జనసేన పార్టీ అండగా నిలబడుతుంది. వర్షాల వల్ల నష్టపోయిన ప్రతి గింజకు ప్రభుత్వం పరిహారం ఇచ్చే వరకు ఖచ్చితంగా పోరాడతామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. కొత్తపేట నియోజకవర్గం అవిడి గ్రామంలో రైతులను పరామర్శించారు. అనుమతులు కొన్న ధాన్యం కోరుకుండా వెళ్ళాలండి. ఏ ఊర్లో ధాన్యం ఆ ఊరి మిల్లులకు ఇచ్చుకుంటే రైతు కదా సార్. ఏ ఊరి మిల్లు ఆ ఊరికి ఇచ్చుకోండి. మన ఎంఆర్ఓ వారిని ఆర్మీ వాళ్ళండి మాట్లాడి వారి వేదన విన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ దారి పొడుగునా రైతులను కలిశాం. వారంతా చెప్పేది ఒక్కటే, మేం దోపిడీలు, దొంగతనాలు, అవినీతి చేయలేదు, కాంట్రాక్టులు చేయలేదు, నలుగురికి అన్నం పెట్టే మేము పండించిన పంటకు గిట్టుబాటు ధర అడుగుతున్నా, ఎలాంటి సమస్యలు లేకుండా పంట కొనుగోలు చేయాలని రైతులు వేడుకుంటున్నారని ఆయన అన్నారు. ఈ ముఖ్యంగా అకాల వర్షాల వల్ల విపరీతంగా పంట నష్టం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. దాంట్లో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో అమితంగా నష్టపోయిన వరి పంట వరేసిన రైతులు నష్టపోయారు. వాళ్ళు ఈ నేపథ్యంలో వచ్చి వారికి ఆసరాగా ఉండటానికి, వారికి అండగా ఉండటానికి పొద్దున్న నుంచి తిరుగుతూ ఉన్నాం, రైతులను కలుస్తూ ఉన్నాం, దారి పొడుగునా. తూర్పుగోదావరి జిల్లాలో 4.36 లక్షల ఎకరాలు వరి సాగు ఉంటుంది. దాంట్లో దిగుబడి 14 లక్షల మెట్రిక్ టన్నులు, కానీ ప్రభుత్వం కొనుగోలు చేసింది కేవలం 2 లక్షల మెట్రిక్ టన్నులే. ప్రతి రైతు పొద్దు నుంచి నాకు చెప్పే బాధ ఏంటంటే, మేము దొంగతనాలు చేయట్లేదు, దోపిడీలు చేయట్లేదు, కాంట్రాక్ట్లో అవినీతులు చేయట్లేదు, మేము కష్టపడి చెమటోడ్చి ప్రజలకు అన్నం పెట్టి మేము వ్యవసాయం చేస్తుంటే మాకు గిట్టుబాటు ధర రాక ఈరోజు పరిస్థితికి కూడా ముందే ప్రభుత్వం కొనుగోలు చేస్తుంటే ఈ అకాల వర్షాలు మేము నష్టపోయేవాళ్ళం కాదు అని చెప్పి చాలా బాధను వ్యక్తం చేశారు. అలాగే వైసీపీ ప్రభుత్వం కూడా చేసేది, ప్రతిపక్ష పార్టీలు వస్తే తప్ప కొనుగోలు చేసే పరిస్థితుల్లో లేరు. రాత్రికి రాత్రి మామూలుగా గోతాలు ఇవ్వాల్సిన గోతాలు ఇవ్వలేదు, కానీ రాత్రికి రాత్రి కొనుగోలు చేయడానికి మటుకు గోతాలు వచ్చిన వాళ్ళకి. అసలు రైతు కన్నీరు పెట్టని రాష్ట్రం ఉండాలి, ఆ పరిస్థితుల్లో మేము ఉండాలని కోరుకుంటా ఉన్నాం. అందుకే ఈరోజున ఆంధ్రప్రదేశ్లోని రైతులందరికీ, తూర్పుగోదావరి జిల్లా రైతులకి ప్రత్యేకంగా జనసేన తరఫున మేము మనవి చేస్తూ ఉన్నాం. మీరు ధైర్యంగా ఉండండి, మీకు గిట్టుబాటు ధర వచ్చే వరకు మేము మీకు పోరాటం, మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటున్నాం. ప్రతి గింజకి నష్టపరిహారం వచ్చే వరకు మేము అన్నంటే ఉంటాం. వర్షాలు రాకముందే పంటను కొనుగోలు చేసే ప్రక్రియ మొదలుపెట్టి ఉంటే రైతులకు ఇన్ని కష్టాలు ఉండేవి కాదు. ప్రభుత్వం వద్ద ప్రణాళిక లేకపోవడంతోనే క్షేత్రస్థాయిలో దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో దాదాపు అకాల వర్షాల దెబ్బకు తీవ్ర నష్టం వాటిల్లింది. తూర్పుగోదావరి జిల్లాలో వరి పండించిన రైతులు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 4,36,000 ఎకరాల్లో రబీ సాగు చేస్తే 14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు కేవలం 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే సేకరించారని పవన్ కళ్యాణ్ అన్నారు. విపక్ష పార్టీలు రైతుల కోసం గొంతెత్తితే గాని ప్రభుత్వంలో చలనం లేదు. క్షేత్రస్థాయిలో రైతు పరిస్థితిని విపక్షాలు చెబితే గాని ధాన్యం కొనుగోలుకు ముందుకు రాలేదని ఆయన విమర్శించారు. ఇప్పటికీ ధాన్యం సేకరణ అంతంత మాత్రంగానే జరుగుతోంది. ఇప్పటి వరకు గోతాలు ఇవ్వని అధికారులు మేము వస్తున్నాం అని తెలియగానే రాత్రికి రాత్రి గోతాలు ఇవ్వడం విచిత్రంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.